ఇప్పుడు నేలకొండపల్లి బౌద్ధ స్థూపాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు మీరు బౌద్ధ స్థూపానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఈ బోర్డులో చూస్తున్నారు. మనం బౌద్ధ స్థూపానికి పోయే రహదారిని చూస్తున్నారు. ఈ రహదారి గుండా బౌద్ధ స్థూపాన్ని లోనికి వెళ్తాము మనం. తమ్మిశెట్టి శ్రీనివాస్, డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీ. ఈరోజు మనం బౌద్ధ స్థూపాన్ని చూస్తున్నాం. తెలంగాణలోనే అతిపెద్ద బౌద్ధ స్థూపం, దక్షిణ భారతదేశంలోనే రెండవ అతిపెద్ద బౌద్ధ స్థూపం గురించి ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. ప్రపంచంలో 50కి పైగా దేశాల్లో బౌద్ధ మతం ఈరోజు విస్తరించి ఉంది. అలాంటి బౌద్ధ మతానికి జన్మస్థానమైనటువంటి భారతదేశంలో ఈ బౌద్ధ స్థూపాలని నిర్మించడం జరిగింది. అందులో ముఖ్యంగా తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో నేలకొండపల్లి మండలంలో నేలకొండపల్లికి మరియు ముజ్జిగూడానికి మధ్యలో మనం ఈరోజు క్రీస్తుకు పూర్వం 2వ శతాబ్దం నుంచి ఆనుమానమైనటువంటి ఈ బౌద్ధ స్థూపం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ ప్రాంతంలో బౌద్ధ మతాన్ని ఎక్కువగా ప్రచారం చేయడం, బౌద్ధ మతాన్ని విస్తరింపజేయడం వల్ల బౌద్ధ భిక్షువులు ఉండటానికి నిర్మించినటువంటి నిర్మాణాలు మనం ఆరామాలు అంటాం. ఆ ఆరామాల్లో కూడా ఈ చుట్టుపక్కల చాలా ప్రదేశాల్లో కూడా మనకి కనిపిస్తుంది. ఆ బుద్ధుని యొక్క అస్థికలపైన, బౌద్ధ సన్యాసి యొక్క అస్థికలపైన నిర్మించినటువంటి నిర్మాణాలనే మనం బౌద్ధ స్థూపాలు అంటాం. ఈ బౌద్ధ స్థూపాలు మొట్టమొదటిసారిగా 8 బౌద్ధ స్థూపాలు ఉండేవి. ఈ 8 బౌద్ధ స్థూపాలు ఉన్న తర్వాత, ముఖ్యంగా అశోకుడి పరిపాలనలోకి వచ్చిన తర్వాత, ఈ 8 బౌద్ధ స్థూపాలను తెరిపించి అందులో ఉన్నటువంటి ధాతువులను తీసి చిన్న చిన్న ముక్కలుగా చేసి మొత్తం 84,000 బౌద్ధ స్థూపాలను, ఆ బౌద్ధ స్థూపాలను వేచి చేసుకుని సంఖ్య రాను రాను తగ్గిపోవడం వల్ల ముఖ్యంగా భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో తెలంగాణ ప్రాంతంలో బౌద్ధ మతం 6వ శతాబ్దంకి వచ్చేసరికల్లా క్షీణదశకి చేరుకుంది. కాబట్టి బౌద్ధ స్థానంలో జైన రావటం వల్ల ఈ స్థూపం యొక్క ప్రాముఖ్యతని కోల్పోయింది. ఇలాంటి సందర్భంలో 1976లో జరిగినటువంటి పురావస్తు తవ్వకాల ద్వారా మళ్ళీ ఈ స్థూపాల్లో ఇక్కడ ఆనవాళ్ళు ఉండటం వల్ల ఈ స్థూపానికి మరీ చారిత్రక ప్రాముఖ్యతని, దీనికి భారతదేశ చరిత్ర సంస్కృతి అలానే శాతవాహనుల యొక్క చరిత్ర సంస్కృతిని సజీవ సాక్ష్యంగా నిలిచిందే ఈ బౌద్ధ స్థూపం. దీన్ని వెలికి తీయడం కోసం పురావస్తు శాఖ వాళ్ళు, అంటే ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వారు దీన్ని తవ్వకాలు జరిపారు 1976లో. అప్పుడు బయటపడ్డటువంటి కొన్ని ఈ నిర్మాణాలను బేస్ చేసుకొని 1984లో దీన్ని పూర్తి స్థాయిలో వెలికి తీసిన తర్వాత దీని నిర్మాణం కోసం ప్రయత్నాలు జరిగాయి. ఆ ప్రయత్నంలో భాగంగానే 2009లో కేంద్ర ప్రభుత్వం 20,00,000 రూపాయలు మంజూరు చేయటం వల్ల ఈ ప్రాచీన కాలం నాటి బౌద్ధ స్థూపానికి కొత్త మెరుగులు దిద్దుతూ ఇప్పుడు మనకు కనిపించేటువంటి ఈ ఎర్రనీటికల చేత అదే కొలమాన పద్ధతిలో, ముఖ్యంగా ఉత్తర వైపు, దక్షిణ వైపు, తూర్పు వైపు, పడమర వైపు, అన్నిటి వైపులో ముఖ్యంగా ఒక ఆయక వేదికలు ఏర్పాటు చేసి అలానే త్రిభుజాకారంలో, ముఖ్యంగా గోళాకారంలో క్రమక్రమంగా ఆయక వేదికలుగా నిర్మించి ఈ నిర్మాణాన్ని ఈ విధంగా నిర్మించడం జరిగింది. ఇది తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మినిస్టర్ అయిన తుమ్మల నాసిరావు గారు ఆధ్వర్యంలో ఇది ఒక పర్యటక కేంద్రంగా దీన్ని రూపురేఖలు మొత్తం కూడా మార్చి ప్రాచీన కాలానికి సంబంధించినటువంటి మన సంస్కృతి సాంప్రదాయాలని కాపాడటం కోసం ఒక అత్యద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రంగా ఈ బౌద్ధ స్థూపాన్ని నిర్మించడం జరిగింది. ఇది ఖమ్మానికి సుమారు 21 కిలోమీటర్ దూరంలో, కోదాడికి 20 కిలోమీటర్స్ దూరంలో, అలానే హైదరాబాద్కి
250 కిలోమీటర్ దూరంలో ఈ బౌద్ధ స్థూపం ఉంది. ఇది ప్రపంచ దక్షిణ భారతదేశంలోనే రెండవ అతిపెద్ద బౌద్ధ స్థూపం. అమరావతి బౌద్ధ స్థూపం అతిపెద్దది, ఇది రెండవ అతిపెద్ద స్థూపంగా పేరుగాంచింది. అలానే ప్రపంచంలో తీసుకుంటే అతి ప్రాచీనమైనటువంటి బౌద్ధ స్థూపమైనటువంటి పిప్రీవాహ బౌద్ధ స్థూపం నేపాల్లో ఉంది. దాన్ని బేస్ చేసుకొని నిర్మించినటువంటి బౌద్ధ స్థూపాలే దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా అమరావతి బౌద్ధ స్థూపం. అమరావతి బౌద్ధ స్థూపం తర్వాత నిర్మించినటువంటి బౌద్ధ స్థూపం ఏదంటే నేలకొండపల్లి బౌద్ధ స్థూపం. ఇది ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో తెలంగాణలో ఈ బౌద్ధ మతానికి ఆనవాళ్లుగా నిలిచినటువంటి బౌద్ధ స్థూపాన్ని మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. అక్కడతో నా ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ ఇటుకల్ని. ఇవి ఈ ఇటుకల నిర్మాణం చూసినట్టయితే బౌద్ధ స్థూపాలన్నిటికీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి బౌద్ధ స్థూపానికి ఇటుకల నిర్మాణం ఇదే విధంగా ఉంటుంది. ఎలా అంటే 50x25x7.5 inches కొలతలతోని ప్రతి ఇటుక నిర్మాణం ఉంటుందన్నమాట. ఇదే సైజులోనే ప్రతి బౌద్ధ స్థూపాన్ని నిర్మించడం జరుగుతుంది. ప్రతి బౌద్ధ స్థూపానికి కూడా ఉత్తరం వైపు, దక్షిణ వైపు, తూర్పు వైపు, పడమర వైపు నాలుగు వైపులా కూడా ఆయక వేదికలు నిర్మించడం జరుగుతుందండి. ఇలా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి బౌద్ధ స్థూపం యొక్క నిర్మాణం కొలతలు ఇదే విధంగా ఉంటాయి. ఇప్పటి కాలంలో నిర్మించిన 84,000 స్థూపాల్లో అత్యద్భుతమైన స్థూపాలు తీసుకుంటే సంచి స్థూపం కానీ, సాంచి కానీ, మస్కీ కానీ, ఎర్రగుడి కానీ, అలానే సారనాథ్ కానీ, అలానే అమరావతి, జగ్గయ్యపేట, నేలకొండపల్లి, ఈ స్థూపాల నిర్మాణం అన్నీ కూడా ఒకే విధంగా ఉంటుంది. అలానే ప్రపంచంలోనే అతిపెద్ద బౌద్ధ స్థూపం ఇవాళ ఇండోనేషియాలోని జావాలో ఉంది. అదే బోర్ బొదూర్ బౌద్ధ స్థూపం. బోర్ బొదూర్ బౌద్ధ స్థూపం ఇది ఇండోనేషియాలో ఉన్నటువంటి శైలేంద్ర రాజు అనేటువంటి రెండవ పూర్ణవర్మ నిర్మించాడు. అది ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద బౌద్ధ స్థూపంగా పేరుగాంచింది. రెండవ పూర్ణవర్మ నిర్మించినటువంటి బోర్ బొదూర్ బౌద్ధ స్థూపం. తర్వాత రెండవ బౌద్ధ స్థూపంగా ప్రపంచంలోనే అతిపెద్దది ఏంటంటే అమరావతి బౌద్ధ స్థూపం అని చెప్తారు. తర్వాత మూడవ బౌద్ధ స్థూపం ఏదంటే నేలకొండపల్లి, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి బౌద్ధ స్థూపం. కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ఏంటంటే ముఖ్యంగా 2వ శతాబ్దంలో భారతదేశానికి వచ్చినటువంటి గ్రీకు చరిత్రకారుడు టోలమీ రచించినటువంటి భూగోళ శాస్త్ర గ్రంథంలో ఈ ప్రాంతాన్ని ముఖ్యంగా నెల్సెండా అనే పట్టణంగా పిలిచేవారు. ఈ ప్రాంతాన్ని, నేలకొండపల్లి ప్రాంతాన్ని, క్రీశకం 2వ శతాబ్దంలో టోలమీ రచించినటువంటి భూగోళ శాస్త్రం అనేటువంటి గ్రంథంలో ఈ ప్రాంతాన్ని నెల్సెండా పట్టణము అని పిలిచేవారు. ఆ నెల్సెండా పట్టణమే తర్వాత నేలకొండపల్లి పట్టణంగా మారిపోయింది. ఈ నేలకొండపల్లి పట్టణానికి ఎంతో చరిత్ర ప్రసిద్ధిగాంచినటువంటి చారిత్రకమైనటువంటి అనేక రకాలైన చరిత్ర ఉందన్నమాట. అంటే దీనికి చరిత్ర ప్రసిద్ధిగాంచినటువంటి ఆనవాలు చాలా కనిపిస్తూ ఉంటాయి మనకి ఇక్కడ ఉన్నటువంటి పురావస్తు తవ్వకాలు జరిపినప్పుడు. వాస్తవంగా ఇది మహాభారత కాలం నాటి ఆనవాళ్ళు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. మహాభారతంలో ముఖ్యంగా విరాట్ పర్వంలో విరాట్ రాజు అనేవాడు ఈ ప్రాంతాన్ని పరిపాలించేవాడు. విరాట్ రాజు పరిపాలిస్తున్న కాలంలో ఈ ప్రాంతానికి ముఖ్యంగా విరాట్ రాజు భావమర్ది కీచకుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించేవాడు. అప్పుడు దీన్నే విరాట్ దిబ్బ అని కూడా పిలిచేవారు, దీన్నే ఎర్ర దిబ్బ అని కూడా పిలిచేవారు. ఈ దిబ్బ మీదనే ఒక నిర్మాణం చేసుకొని కీచకుడు ఉండేవాడు. ఇక్కడ కీచకుడు కొలువులో ద్రౌపది పనిచేసేదిగా మనకి చారిత్రక ఆనవాళ్ళు లభించాయి. పాండవులు వనవాసానికి వచ్చినప్పుడు విరాట్ రాజు కొలువులో కొంతకాలం పనిచేసినట్టు కూడా ఆనవాళ్ళు కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి పురాణాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి చరిత్ర కలిగిందే నేలకొండపల్లి. ఈ ప్రాంతానికి చారిత్రకంగా చూసినట్టయితే మనకి పురావస్తు తవ్వకాల్లో బయలుపడినటువంటి అనేక రకాలైనటువంటి ఆనవాళ్ళు, ధాతువులు, ముఖ్యంగా రాళ్ళు, పూసలు, వాడినటువంటి ఆభరణాలు,
అవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా శాతవాహన కాలంలో, ఇక్ష్వాకుల కాలంలో, అలానే చాళంకాయన కాలంలో, బ్రహుత్పలాయన కాలంలో, మూలవంశ కాలంలో వాళ్ళు ఉపయోగించినటువంటి పనిముట్లు కానీ, వాళ్ళు వాడినటువంటి పరికరాలు, ధరించినటువంటి ఆభరణాలు, బౌద్ధ సన్యాసులు ఉపయోగించిన పాత్రలు, బౌద్ధ సన్యాసులు నివాసించినటువంటి ప్రదేశాలు, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో, ముఖ్యంగా ఈ రాయిని ఫస్ట్ టెర్రకోట రాయితోని ఈ యొక్క ఇటుకల్ని తయారు చేశారు. ఫస్ట్ బౌద్ధ ఈ బౌద్ధ స్తూప కట్టడంలో మొట్టమొదటిసారి ఉపయోగించినటువంటి రాయి ఏంటంటే టెర్రకోట రాయిని ఉపయోగించారు. తర్వాత సీ స్టాక్ అనేటువంటి స్టోన్ను ఉపయోగించారు. తర్వాత లైమ్ స్టోన్ను ఉపయోగించారు. తర్వాత కంచుతో తయారు చేసినటువంటి లోహాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అంటే కంచుతో తయారు చేసిన లోహాలు ఇక్కడ కనిపిస్తున్నాయి అంటే కాంస్యయుగపు నాటి ఆనవాళ్ళు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అంటే కాంస్యయుగం అంటే క్రీస్తుపురం ముఖ్యంగా 2వ శతాబ్దం 3వ శతాబ్దం కాలం నాటి ఆనవాళ్ళు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఎంతో చారిత్రక ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రాంతమే నేలకొండపల్లి ప్రాంతం. ఇది ముఖ్యంగా మనకి సింధు నాగరికత కాలం నాటి ప్రదేశంలో అక్కడ ఏదైతే ఆనవాళ్ళు మనకి కనిపిస్తాయో, సీ స్టాక్ స్టోన్ కానీ, టెర్రకోట స్టోన్ కానీ, అదే రకమైనటువంటి స్టోన్ కూడా ఈ ప్రాంతంలో ఉంది అంటే అప్పుడు సింధు నాగరికత కాలంలో నివసించిన ప్రజలు అక్కడ నివసిస్తున్న కాలంలోనే ఈ ప్రాంతంలో కూడా ప్రజలు నివసిస్తున్నారు అనటానికి అది ప్రధానమైనటువంటి ఆధారంగా మనం చెప్పవచ్చు. దీనికి కొంత చారిత్రక ఆనవాళ్ళు పరిశీలించాల్సిన అవసరం ఉంది, పురావస్తు తవ్వకాలు జరపాల్సిన అవసరం ఉంది. కాబట్టి గతమెంతో ఘనచరిత్ర కలిగినటువంటి ఈ ప్రాంతానికి సజీవ సాక్ష్యంగా నిలిచిందే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి బౌద్ధ స్తూపం. ఈ బౌద్ధ స్తూపానికి ముఖ్యంగా బౌద్ధ మతంలో ముఖ్యంగా 3 రకాల నిర్మాణాలు ఉంటాయి. ఒకటి స్తూప నిర్మాణం. స్తూపాలు అంటే బుద్ధుడు లేక బుద్ధుడితో పాటు అతని యొక్క అత్యంత ప్రియ శిష్యులు, అలానే బౌద్ధ గొప్ప సన్యాసులు మరణించిన తర్వాత వారి యొక్క ధాతువుల మీద నిర్మించే నిర్మాణాలనే బౌద్ధ స్తూపాలు అంటారు. ఇవి బౌద్ధ మతానికి పవిత్రమైనటువంటి కట్టడాలుగా చెప్పుకుంటూ ఉంటారు. వీటితో పాటు 2వ రకమైన కట్టడం ఏంటంటే ముఖ్యంగా చైత్యాలు. ఇవి బౌద్ధ మతాన్ని స్వీకరించినటువంటి బౌద్ధ భిక్షువులు నివసించే వాటిని చైత్యాలు అంటారు. అలానే ఆరామాలు 3వది. ఇది బౌద్ధ మతంలో ఈ 3వది ఆరామాలు అంటే బౌద్ధ సన్యాసులు నివసించే ప్రదేశం. బౌద్ధ స్తూపాలు అంటేనేమో వాళ్ళ యొక్క ధాతువుల మీద నిర్మించినటువంటి స్తూపాలు అంటాం, అలానే చైత్యాలంటేనేమో వాళ్ళు ఆరాధించే ప్రదేశాన్ని చైత్యాలు అంటాం, అలానే ఆరామాలు అంటే బౌద్ధ మతస్థులు బౌద్ధ సన్యాసులు నివసించే ప్రదేశాన్ని ఆరామాలు అంటాం. ఇక్కడ బౌద్ధ ఆరామం కూడా పిలుస్తాం దీన్ని మనం. బౌద్ధ ఆరామం అంటే ఇక్కడ బౌద్ధ భిక్షువులు వచ్చి ఈ స్తూపాన్ని దర్శించుకొని ఈ ప్రాంతంలో నివాసాలు ఉండేవారు కాబట్టి ఇది బౌద్ధ ఆరామం కూడా మనం పిలుస్తాం. నేలకొండపల్లి బౌద్ధ ఆరామం కూడా దీన్ని పిలవడం జరిగింది. కాబట్టి దీంతో చరిత్ర ప్రసిద్ధిగాంచినటువంటి ఈ నిర్మాణం ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. దీని గురించి ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పురావస్తు శాఖ ద్వారా ఇంకా అనేక రకమైనటువంటి ఆనవాళ్ళని వెలికి తీయాల్సిన అవసరం ఉంది. మనం బౌద్ధ స్తూపానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి విలువైనటువంటి వస్తువుల్ని ముఖ్యంగా పూసలు కానీ, ఆభరణాలు కానీ, ఇక్కడ ఉపయోగించిన రాళ్ళు కానీ వీటన్నిటిని కూడా మనం పరిశీలించినట్లయితే దీని యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవచ్చు. అందుకే భారతదేశ చరిత్ర సంస్కృతికి ప్రతీకగా నిలిచింది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోనే ఒక అత్యద్భుతమైనటువంటి చరిత్రకి ఒక నిలువెత్తి రూపమే ఈ బౌద్ధ ఆరామం. ముఖ్యంగా తెలంగాణలోనే అతిపెద్ద బౌద్ధ స్తూపంగా పేరు గాంచినటువంటి నేలకొండపల్లి గురించి ఈరోజు తెలుసుకుంటున్నాం. కాబట్టి ఇది మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అనేక రకాలైనటువంటి క్వశ్చన్స్ ఈ బౌద్ధ స్తూపం మీద అడిగాడు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కానీ, అలానే టీఎస్పిఎస్సిలో కానీ, ఏపీపీఎస్సిలో కానీ, అలానే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సిలో కానీ, అనేక ఆర్ఆర్బీలో కానీ, అనేక రకాలైనటువంటి పోటీ పరీక్షల్లో ఈ స్తూప నిర్మాణం గురించి, దీని ఆనవాళ్ళ గురించి, దీనికి సంబంధించినటువంటి చారిత్రక నేపథ్యం గురించి అనేక రకాలైనటువంటి ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా ఉద్యోగ యాస్పిరెంట్స్ అందరూ కూడా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అందరూ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని చెప్పేసి భావిస్తున్నాను. దీర్ఘ చతురస్రాకారంలో ఉన్నటువంటి వేదిక, దీన్ని ఏమని పిలుస్తారు అంటే ఆయక వేదిక అంటారు.
అంటే ఇందులో ప్రతి ఇటుక కూడా దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది. అలానే ఈ గోళాకారంలో ఉన్నటువంటి బౌద్ధ స్తూపానికి నాలుగు వైపులా కూడా ఆయక వేదికలు ఉంటాయి. ఈ ఆయక వేదికలు కూడా ఏ విధంగా ఉంటాయి అంటే దీర్ఘ చతురస్రాకారంలో ఉంటాయి అన్నమాట. దీన్ని ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే ఆయక వేదిక అంటారు. ఇప్పుడు చూస్తున్నటువంటి ఇటుకు కూడా చూడండి, ఈ పొడవు ఎక్కువగా ఉంటుంది, ఎడల్పు తక్కువగా ఉంటుంది, కాబట్టి ఇది దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది అన్నమాట. అంటే మనకి బౌద్ధ స్తూపాల్లో నిర్మించేటువంటి ఇటుక ఏ ఆకారంలో ఉంటుంది అంటే దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది. ఇది ఇంతకుముందు ఆల్రెడీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్లో కూడా అడగడం జరిగింది. అంటే బౌద్ధ స్తూపానికి ఉపయోగించేటువంటి ఇటుక ఏ ఆకారంలో ఉంటుంది, ఎంత సైజులో ఉంటుంది, అంటే దీనికి పర్టికులర్గా ఒక సైజ్ అంటూ ఉంటుంది. ఏంటి అంటే పొడవేమో 50 ఇంచులు, ఎడల్పేమో 25 ఇంచెస్, ఎత్తేమో 7.5 ఇంచెస్ రూపంలో మనకి ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇవే కొలతల్ని అన్ని బౌద్ధ స్తూపాల్లో కూడా పాటించాల్సి ఉంటుంది. ఇది బౌద్ధ మతంలో ఉన్నటువంటి ముఖ్యంగా బౌద్ధ గ్రంథాలు మనకి తెలియజేసినటువంటి అత్యంత గొప్ప సమాచారం అన్నమాట. కాబట్టి దీన్ని తప్పకుండా కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అద్భుతమైన నిర్మాణమైనటువంటి బౌద్ధ స్తూపాన్ని మీరు చూస్తున్నారు. అద్భుతంగా అర్ధచంద్రాకారంలో వేదికలుగా ఉన్నటువంటి ఈ నిర్మాణాన్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ తమ్షెట్ శ్రీనివాస్. వెల్కమ్ టు టిఎస్ ఎడ్యుకేషన్ అండ్ కరెంట్ అఫైర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి వీడియోస్ని ఈ ఛానల్లో ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ వెరీ మచ్.